హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీరు చూస్తున్నారు రైల్వే అడ్డ 24 ఆల్వేస్ రైల్వే ఇన్ఫర్మేషన్. సో ఫ్రెండ్స్, రిక్రూట్మెంట్ ఆఫ్ టెక్నీషియన్స్ లో భాగంగా మనం నిన్న గత వీడియోలో అయితే ఐటీ ట్రేడ్ సంబంధించిన వీడియో వివరంగా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో ఈ రోజు మనకు వచ్చేసి డిగ్రీ బీటెక్ డిప్లొమా, సో డిగ్రీ బీటెక్ డిప్లొమా చేసిన వాళ్ళు ఎలాంటి స్పెషలైజేషన్ కోర్స్ చేసిన వాళ్ళు టెక్నీషియన్ గ్రేడ్ 1 సిగ్నల్కి ఎలిజిబిలిటీ అవుతారు అనేది ఈ వీడియోలో కంప్లీట్గా నేను ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను. కాబట్టి వీడియోని అయితే స్కిప్ చేయకుండా ఖచ్చితంగా మీ డిగ్రీ ఫ్రెండ్స్ కావచ్చు, డిప్లొమా ఫ్రెండ్స్ కావచ్చు, ఈవెన్ బీటెక్ ఫ్రెండ్స్ వాళ్ళకి తప్పకుండా ఈ వీడియో అయితే షేర్ చేయండి. సో వాళ్ళకు ఒక క్లారిటీ వస్తుంది, ఓకే మనం ఈ సబ్జెక్ట్ చదివాం కాబట్టి ఈ టెక్నీషియన్ గ్రేడ్ 1 సిగ్నల్కి ఎలిజిబిలిటీ అవుతాము, సో ఇది మనం చదివాం కాబట్టి కాము అని వాళ్ళకు క్లారిటీ ఇన్ఫర్మేషన్ అయితే నేను వీడియో ద్వారా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కాబట్టి తప్పకుండా మీరు ఈ వీడియో అయితే మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. సో లేట్ చేయకుండా అయితే వీడియో స్టార్ట్ చేస్తున్నాను. సో ఫ్రెండ్స్, ఈ టేబుల్ కనుక మీరు ఒకసారి చూస్తే మీకు క్లారిటీగా అర్థమయ్యే అవకాశం ఉంటే, సో నేను కొంచెం వివరంగా మీకు ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను. కాబట్టి తప్పకుండా మీరు ఈ వీడియో తప్పకుండా ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. సో ఇక్కడ మనం క్వాలిఫికేషన్ తీసుకున్నాము, బీఎస్సీ డిగ్రీ, డిప్లొమా 3 ఇయర్స్, బీటెక్ 4 ఇయర్స్, అదేవిధంగా 10th ఇంటర్ ఎంపీసీ ఓన్లీ. సో ఇవి తీసుకున్నాం, ఇటు సైడ్ క్వాలిఫికేషన్ తీసుకున్నాము. ఈ రోజు వచ్చేసి మనకు బేసిక్ స్ట్రీమ్స్ అంటే బీఎస్సీ డిగ్రీలో ఏం చేసిన వాళ్ళు టెక్నీషియన్ గ్రేడ్ 1 పోస్ట్కి ఎలిజిబిలిటీ అవుతారు అనే దాన్ని మనం ఇక్కడ వివరంగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం. కాబట్టి తప్పకుండా వీడియోని అయితే స్కిప్ చేయకుండా ఎన్ని వరకు చూస్తేనే మీకు ఒక క్లారిటీ ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది. సో మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ చూసుకుంటే బీఎస్సీ డిగ్రీ చేసిన వాళ్ళు, సో బీఎస్సీ డిగ్రీ చేసిన వాళ్ళు కంప్లీట్ అయిన వాళ్ళు మాత్రమే ఎలిజిబిలిటీ అవుతారు ఈ నోటిఫికేషన్ కి, అది మాత్రం గుర్తుపెట్టుకోండి. సో డిగ్రీ కంప్లీట్ అయిన వాళ్ళలో ఎనీ సబ్ స్ట్రీమ్స్ అనమాట, సో బేసిక్ స్ట్రీమ్ కావచ్చు, సబ్ స్ట్రీమ్ కావచ్చు, మీరు ఫిజిక్స్ చేసిన ఎలిజిబిలిటీ అవుతారు, ఎలక్ట్రానిక్స్ చేసిన ఎలిజిబిలిటీ అవుతారు, బీఎస్సీ కంప్యూటర్ సైన్స్ చేసిన ఎలిజిబిలిటీ అవుతారు, బీఎస్సీ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ చేసిన ఎలిజిబిలిటీ అవుతారు, బీఎస్సీ ఇన్స్ట్రుమెంటేషన్ చేసిన ఎలిజిబిలిటీ అవుతారు. ఏ పోస్ట్కి ఎలిజిబిలిటీ అవుతారంటే ఈ 5 రకాలు ఏదో ఒకటి చేసినా కానీ, లేకపోతే కాంబినేషన్ చేసినా కానీ మీరందరూ టెక్నీషియన్ గ్రేడ్ 1 సిగ్నల్ అనే పోస్ట్కి అయితే ఎలిజిబిలిటీ అవుతారనమాట. సో మనకు ట్రాక్ పక్కన సిగ్నల్స్ ఉంటాయి కదా, దాని యొక్క మెయింటెనెన్స్ చేసే వాళ్ళే టెక్నీషియన్స్ అనమాట. దానికి సంబంధించిన ఒక జాబ్ ప్రొఫైల్ ఎలా ఉంటుంది అని నేను తర్వాత ఒక వీడియో రూపంలో మీకు తీసుకొస్తాను. ఫస్ట్ టెక్నీషియన్ గ్రేడ్ 1 సిగ్నల్ అంటే ఏంటంటే, సో దానికి ఎలిజిబుల్ కావాలంటే ఈ యొక్క డిగ్రీలో ఈ క్వాలిఫికేషన్ చదవాలంటే ఫిజిక్స్ కానీ, ఎలక్ట్రానిక్స్ కానీ, కంప్యూటర్ సైన్స్ కానీ, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కానీ, ఇన్స్ట్రుమెంటేషన్ ఏదో ఒకటి చేసినా పర్వాలేదు, కాంబినేషన్ ఆఫ్ కోర్సు చేసినా కానీ పర్వాలేదు. సో మీరు ఎలిజిబిలిటీ అవుతారు, మీరు అప్లై చేసుకోవడానికి అయితే అవకాశం ఉంది, అర్హత అయితే ఉంది. సో నెక్స్ట్ డిప్లొమా వాళ్ళు చాలామంది అడుగుతారు, సో డిప్లొమా వాళ్ళు అన్న మాకు కూడా ఏమన్నా ఎలిజిబిలిటీ ఉందా లేదా అని అడుగుతున్నారు. సో డిప్లొమా 3 ఇయర్స్ చేస్తారు కదా, సో 10th అయిపోయినాక పాలిసెట్ అనే ఎగ్జామ్ రాసి 3 ఇయర్స్ డిప్లొమా చేస్తారు, ఓకేనా, అంటే ఇంటర్మీడియట్ చేయకుండా వీళ్ళు డిప్లొమా చేస్తారు 3 ఇయర్స్. నెక్స్ట్ వీళ్ళు డైరెక్ట్ ఈసెట్ రాసి బీటెక్ సెకండ్ ఇయర్లోకి వెళ్ళిపోతారు, అది నెక్స్ట్ విషయం. ఇక్కడ మనకు టెక్నీషియన్ నోటిఫికేషన్ పరంగా చూసుకుంటే వీళ్ళు టెక్నీషియన్ గ్రేడ్ 1 సిగ్నల్ ఎలిజిబుల్ అవ్వాలంటే డిప్లొమా 3 ఇయర్స్ చేస్తున్నప్పుడు వాళ్ళు ఎనీ ఇయర్లో వీళ్ళకి ఫిజిక్స్ కానీ, ఎలక్ట్రానిక్స్ కానీ, కంప్యూటర్ సైన్స్ కానీ, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కానీ, ఇన్స్ట్రుమెంటేషన్ కానీ ఒక సబ్జెక్టుగా డిప్లొమా కంప్లీట్ చేసిన వాళ్ళు మాత్రమే టెక్నీషియన్ గ్రేడ్ 1 సిగ్నల్ అనే ఒక పోస్ట్కి ఎలిజిబిలిటీ అవుతారు. సో ఇది లెవెల్ 5 పోస్ట్ అనమాట, ఖచ్చితంగా దీనికి B1 మెడికల్ స్టాండర్డ్ ఉండాల్సి ఉంటుంది. ఎందుకంటే B1 అంటే మనకు సిగ్నల్స్ అన్ని మన ట్రాక్ పక్కన లైన్ పక్కన ఉంటాయి కాబట్టి వీళ్ళకు విజువల్ కరెక్ట్గా ఉండాలి కాబట్టి B1 మెడికల్ స్టాండర్డ్ అయితే ఖచ్చితంగా ఉండాల్సి ఉంటుంది. సో సిగ్నల్ డిపార్ట్మెంట్ సంబంధించినది అనమాట. సో నెక్స్ట్ అదేవిధంగా బీటెక్ అనమాట. సో నెక్స్ట్ బీటెక్ కూడా చేసిన వాళ్ళలో కూడా చాలామంది అయితే కామెంట్ సెక్షన్ అడుగుతున్నారు, సో బీటెక్ త్రిబుల్ఈ చేసిన వాళ్ళు, ఎలక్ట్రానిక్ చేసిన వాళ్ళు, ఐటీ చేసిన వాళ్ళు అయితే అడుగుతున్నారు. సో ఇక్కడ మీరు బీటెక్లో ఫిజిక్స్ కానీ, ఎలక్ట్రానిక్ కానీ, తర్వాత కంప్యూటర్ సైన్స్ కానీ, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కానీ, ఇన్స్ట్రుమెంటేషన్ కానీ ఏదో ఒక సబ్జెక్ట్ మీరు చదివి ఉంటే దీనికి మీరు ఖచ్చితంగా ఎలిజిబిలిటీ అవుతారు, అదే పోస్ట్ వచ్చేసి టెక్నీషియన్ గ్రేడ్ 1 సిగ్నల్ అనమాట. సో ఇక్కడ వరకు మీకు క్లారిటీకి అర్థమైంది అయితే అనుకుంటాను. సో ఎందుకంటే మనకు డిప్లొమా బీఎస్సీ అంటే మనకు డిగ్రీని ఇంజనీరింగ్ అంటే బీటెక్ వస్తుంది, డిప్లొమా అంటే 3 ఇయర్స్ డిప్లొమా వస్తుంది, బ్యాచిలర్ ఆఫ్ సైన్స్ అంటే బీఎస్సీ వస్తుంది. కాబట్టి ఈ 3 రకాల కోర్సులకు సంబంధించి ఈ సబ్ స్ట్రీమ్స్ చదివిన వాళ్ళు ఖచ్చితంగా ఈ యొక్క పోస్ట్కి అయితే ఎలిజిబిలిటీ అవుతారని నేను వీడియో ద్వారా మీకు అర్థమయ్యే విధంగా తెలియజేసిన అయితే అనుకుంటున్నాను. సో మీకు కూడా అర్థమైంది అయితే అనుకుంటున్నాను. సో నెక్స్ట్ మనకు ఇంటర్మీడియట్ ఎంపీసీ, ఓన్లీ ఇంటర్మీడియట్ ఎంపీసీ చేసిన వాళ్ళు, ఇంటర్మీడియట్ సిఈ చేసిన వాళ్ళు, బైబీ చేసిన వాళ్ళు కామెంట్ చేస్తున్నారు. సో మీకు ఎలాంటి ఎలిజిబిలిటీ లేదు, ఓన్లీ ఇంటర్ ఎంపీ చేసిన వాళ్ళు మాత్రమే, ఎందుకంటే అది కూడా ఫిజిక్స్ అండ్ మ్యాథ్స్ చేసిన వాళ్ళు మాత్రమే టెక్నీషియన్ గ్రేడ్ 3 సంబంధించి సిగ్నల్ అండ్ టెక్నీషియన్ డిపార్ట్మెంట్లో ఒక పోస్ట్ అయితే ఉంది, టెక్నీషియన్ గ్రేడ్ 3, దానికి ఎలిజిబిలిటీ అవుతారు. సో ఈ టెక్నీషియన్ గ్రేడ్ 3 అనే పోస్ట్ మనకు టెక్నీషియన్ గ్రేడ్ 1 సిగ్నల్ కిందనే వీళ్ళు వర్క్ చేస్తారనమాట. సో ఆయన సుపీరియర్ ఉంటాడు, ఇతను జూనియర్గా ఉంటాడనమాట. సో టెక్నీషియన్ గ్రేడ్ 3, సో టెక్నీషియన్ గ్రేడ్ 3 ప్రమోషన్ తర్వాత టెక్నీషియన్ గ్రేడ్ 2 అవుతాడు, తర్వాత టెక్నీషియన్ గ్రేడ్ 1 అవుతారనమాట. సో ఆ ప్రమోషన్స్, ఆ సాలరీస్, ఆ డ్యూటీస్ అనేది నేను నెక్స్ట్ కంప్లీట్గా మన ఛానల్లో తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాను. సో వీడియోనైతే
లైక్ చేయండి, తప్పకుండా మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, ఎందుకంటే ఇంత మంచి ఇన్ఫర్మేషన్. సో ఈ విధంగా మీకు ఎక్స్ప్లెయిన్ చేసింది కూడా ఎవరు ఉండకపోవచ్చు. సో ఎవరి స్టైల్లో వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తారు, బట్ ఎలా చేసినా కానీ మీకు అర్థం అవ్వాలి. మీరు నోటిఫికేషన్ సంబంధించిన వివరాలు తెలుసుకొని అప్లై చేసుకుంటే ఈజీగా జాబ్ సాధించడానికి అవకాశం ఉంటుంది. చాలామంది కన్ఫ్యూజ్ ఉంది, అసలు మేము అప్లై చేయాలన్నా వద్దా, ఒక సందిగ్ధంలో ఉన్నారో. చాలామంది కామెంట్స్ చూస్తే నాకు అర్థమవుతుంది. సో మీరు ఎలాంటి సందిగ్ధ పడవలసిన లేదు, మీకు ఏ డౌట్ ఉన్నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, తప్పకుండా రిప్లై ఇచ్చే ప్రయత్నం చేస్తాను. ఒక మిత్రుడు మెసేజ్ చేసిన అన్న, మీరు ప్రతి ఒక్కరి కామెంట్కి రిప్లై ఇస్తున్నారు, నిజంగా చాలా గ్రేట్ అంటున్నారు. సో అది నా సమయ బాబు, నా ఖాళీ ఉన్నప్పుడు చూసి నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ తప్పకుండా మీకు షేర్ చేసే ప్రయత్నం చేస్తున్నాను. సో మన ఛానల్ కాన్సెప్ట్ కూడా చాలా వరకు తెలుగు వాళ్ళు ఎక్కువ రైల్వే జాబ్ సాధించాలని ఒక కాన్సెప్ట్తో మనం వీడియోస్ అయితే చేయడం జరుగుతుంది. సో మనకు ఇక్కడ చూసుకోవచ్చు మీరు, మై గోల్ ఈజ్ మోటివేట్ టు తెలుగు ఆస్పిరెంట్స్ టు గెట్ రైల్వే జాబ్స్. సో నా మోటోనే అది పెట్టుకున్నాను అనమాట నా డిస్క్రిప్షన్లో. సో రైల్వే అట్ 24 ఆల్వేస్ రైల్వే ఇంప్రెషన్. సో గ్రూప్ డి ఏఎల్పీ టెక్నీషియన్, ఆర్ఆర్బీ ఎన్టీపీసీ, ఆర్పీఎఫ్, ఆర్పీఎస్ఎఫ్ కానిస్టేబుల్ అండ్ ఎస్ఐ, ఆర్ఆర్బీ జేఈ సంబంధించిన కంప్లీట్ నోటిఫికేషన్స్, జాబ్ ప్రొఫైల్స్, సాలరీస్, డ్యూటీస్, ప్రమోషన్స్ ఎలా వస్తాయి, ఏంటి డ్యూటీ. మీరు రైల్వేలో జాయిన్ అయిన తర్వాత కూడా మన ఛానల్ అయితే ఎక్కువ ఫాలో అయ్యే అవకాశం కూడా ఉంటుంది, ఎందుకంటే ఆఫ్టర్ దాట్ మీకు ఎలాంటి ఫెసిలిటీస్ వస్తాయి, బెనిఫిట్స్ ఏంటి, అన్ని మన ఛానల్లో తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాం. ఆల్రెడీ కొన్ని తీసుకొచ్చాము కూడా. సో కొన్ని సక్సెస్ స్టోరీస్ కూడా మన ఛానల్ తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాము, అవి మీకు చాలా ఉపయోగకరంగా ఉంటాయి. ఒకసారి మన ఛానల్కి వెళ్ళి లాస్ట్ 6 మంత్స్ వీడియోలు అయితే ఒకసారి చూసే ప్రయత్నం చేయాలి. లాస్ట్ 6 మంత్స్ వీడియో చూస్తే మీకు ఒక క్లారిటీ ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది, మనం ఎలాంటి వీడియోలు చేస్తున్నాము, ఎందుకోసం చేస్తున్నాము అనే ఒక విజన్తో మీరు చూస్తే నా కాన్సెప్ట్ నేను ఎందుకు చేస్తున్నాను మీకు అర్థమవుతుంది అనమాట. సో మంచి వీడియోలు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాం, కాబట్టి తప్పకుండా మన ఛానల్ని సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీరు ఎంతగానో సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఆదరిస్తే మీకు అంత మరింత రెట్టింపు ఉత్సాహంతో నేను వీడియోలు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాను, కాబట్టి తప్పకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మీ ఫ్రెండ్స్కు షేర్ చేయండి. సో చివరిగా ఒక రిక్వెస్ట్ ఏంటంటే, రైల్వే అడ్డా 24 అనే ఒక యాప్ తీసుకురావడం జరిగింది. దానిలో మనకు కరెంట్ అఫైర్స్ డైలీ ప్రతిరోజు కరెంట్ అఫైర్స్ న్యూస్ పేపర్ ద్వారా సేకరించి మీకు హ్యాండ్ రైటింగ్ ద్వారా, అంటే ఓన్గా హ్యాండ్ రైటింగ్ ద్వారా రాసి మీకు మన రైల్వే అడ్డా 24 అనే యాప్లో అప్లోడ్ చేయడం జరుగుతుంది. సో ఇప్పటి వరకు ఇంకా మన యాప్ను డౌన్లోడ్ చేసుకోకపోతే ఇప్పుడే ప్లేస్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకోండి, లేదా నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను అనేది. సో లింక్ డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, లేదా ఫస్ట్ కామెంట్లో పిన్ చేస్తాను. సో అక్కడ మీరు డౌన్లోడ్ చేసుకొని మన యొక్క యాప్ ద్వారా కరెంట్ అఫైర్స్ను ఈజీగా మీరు నోట్స్ రూపంలో రాసుకోవడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా టెలిగ్రామ్ ఛానల్ ఉంటుంది, టెలిగ్రామ్ ఛానల్లో తప్పకుండా జాయిన్ అయ్యే ప్రయత్నం చేయండి. అక్కడ మీకు రైల్వే సంబంధించిన అప్డేట్స్ అన్ని ఎప్పటికప్పుడు నేను తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాను, కాబట్టి మీకు ఎంతో ఉపయోగకరమైన ఇన్ఫర్మేషన్ ఇచ్చే ప్రయత్నమే చేస్తున్నాను, ఎలాంటి నెగిటివ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నాను. మీకు వివరంగా చాలా క్లుప్తంగా తెలుగులో అర్థమయ్యే విధంగా చేసే ప్రయత్నం చేస్తున్నాను, కాబట్టి తప్పకుండా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్కి ప్రతి ఒక్కరికి మన వీడియోస్ షేర్ చేయండి, మన రైల్వే అడ్డా యాప్ను కూడా ప్రమోట్ చేయండి. సో మీరు ఎంత ప్రమోట్ చేస్తేనే అంతమందికి అది ఎక్కువ యూజ్ అవుతుంది, రీచ్ అవుతుంది. కాబట్టి తప్పకుండా మీరు అందరు మన యాప్ను, మన యూట్యూబ్ ఛానల్ని, మన టెలిగ్రామ్ని జాయిన్ అవుతారని తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ సో మచ్ ఇంత ఓపికతో నా వీడియో చేసినందుకు. ఈ వీడియో ఎలా ఉందని కూడా మీరు మన కామెంట్ సెక్షన్లో మీ అభిప్రాయం తెలియజేయండి. థ్యాంక్ యూ సో మచ్. నేను మీ కటకమ్ నరేష్, రైల్వే జాబ్ ఎక్స్పర్ట్స్, లాస్ట్ 8 ఇయర్స్ నుంచి రైల్వేలో వర్క్ చేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్.